ఇక ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు తెరుచుకొనున్నాయి. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నామని మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు వివిధ విభాగాలకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రకటించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోవిడ్ నిబంధనలతో పాటు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ మేరకు వివిధ విభాగాలకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నెల 8 నుంచి కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి జనవరి 30 వరకు పొడిగించారు. దీంతో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మాత్రం ఆన్లైన్ తరగతుల్ని నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో కూడా టీవీ, ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులకు మాత్రమే టీశాట్, దూరదర్శన్, వాట్సాప్ ద్వారా బోధన కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తక్కువగానే ఉంది. పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావం కూడా ఎక్కువగా లేదన్న వైద్య నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని ఉపాధ్యాయ, తల్లిదండ్రుల సంఘాలు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి విజ్ఞప్తి వస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అటు మహారాష్ట్ర, ఢిల్లీ, ఏపీ, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో విద్యా సంస్థల పునఃప్రారంభంపై సర్కారు నిర్ణయం తీసుకుంది.